ఏపీలో టీడీపీ గెలుపుకు వ్యూహాలు రచిస్తుందా ఈ దఫ గుడివాడలో మినీ మహానాడుతో కుళాలికి చెక్ పెట్టనుందా ఇక బాబు వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు కట్టబెట్టారన్న వాదనను వైసీపీ తెరపైకి తెచ్చింది గతలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ లేవనెత్తిన ఈ వాదనను ప్రజల్లోకి పూర్తి స్థాయిలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది దీంతో సొంత సామాజిక వర్గం చేతుల్లో ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నేతలు మాత్రం దూరం అయ్యారు చివరికి ప్రజలు కూడా ఇదే విషయాన్ని నమ్మడంలో టీడీపీ అధికారానికి దూరం ఇది ఇప్పుడు చంద్రబాబు సొంత సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టారు కులాల ప్రభావం ఎక్కువగా కనిపించే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ పార్టీలు సైతం కులాల వారీగా చీలిపోతున్నాయి ఎవరేమనుకున్నా టీడీపీని గమ్మ పార్టీగా వైసీపీని రెడ్ల పార్టీగాని అందరూ భావించే పరిస్థితి వచ్చేసింది అయితే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అందరి వారీగా కనిపించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అయినా ఎక్కడో చోట కనిపించిన లోపాలతో సొంత సామాజిక వర్గాలకు సైతం పార్టీలు దూరం అయిపోతున్నాయి ఇలా గతంలో గమ్మ సామాజిక వర్గాన్ని కూడా పూర్తిగా ఆకర్షించలేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వారిపై ఫోకస్ పెడుతున్నారు ఏడాది ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి మహానాడు తర్వాత జిల్లాలోనూ మినీ మహానాడుల్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది అంతేకాదు ప్రకాశం జిల్లాలో మహానాడులో క్యాడల్లో వచ్చిన ఉత్సాహం నీరుగారి పోకుండా ఉండేందుకు జిల్లాలో జరుగుతున్న మినీ మహానాడులకు సైతం చంద్రబాబు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు తాజాగా చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడుకు చంద్రబాబు రావడంతో అక్కడ టీడీపీ క్యాడర్ భారీగా తరలి వచ్చింది దాన్ని విజయవంతం చేసింది ఇప్పుడు అదే ఊపుతో చంద్రబాబు మరోసారి కమ్మ సామాజిక వర్గమే టార్గెట్ గా కృష్ణా జిల్లాలో మహానాడుకు సిద్ధమయ్యారు తద్వారా గతంలో తమకు దూరమైన కమ్మ సామాజిక వర్గాన్ని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలోనే కమ్మ సామాజిక వర్గం ప్రభావం బలంగా ఉండే కృష్ణా జిల్లాలో ఈసారి మహానాడు నిర్వహణను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఇదే జిల్లా గుడివాడ నుంచి తమకు సవాళ్లు విసురుతూ కమ్మ సామాజిక వర్గంలో భారీగా చీలికలు తెస్తున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానే జోరును అడ్డుకోవాలంటే ఆయన నియోజకవర్గంలోనే మినీ మహానాడు నిర్వహించేందుకు దీనికి కృష్ణా జిల్లాలో తమ పార్టీలో ఉన్న నేతలు కార్యకర్తలతో పాటు గతంలో తమకు దూరమైన కమ్మ సామాజిక వర్గ నేతల్ని కూడా ఆహ్వానిస్తున్నారు గుడివాడలో మహానాడు విజయవంతమైతే తిరిగి తమ సామాజిక వర్గంలో పట్టు దొరుకుతుందనే ధీమాలో చంద్రబాబు కనిపిస్తున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన సొంత సామాజిక వర్గం కమ్మ వాళ్లకే ప్రాధాన్యమిస్తూ మిగతా సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదన్న ప్రచారం నడవడంతో బీసీలతో సహా మిగతా మిగతాకి దూరం అయ్యాయి కానీ వాస్తవంగా కమ్మ సామాజిక వర్గానికి కూడా ఇక్కడ అనుకున్నంత మేలు జరగకపోవడంతో వారు కూడా దూరం అయ్యారు దీంతో చంద్రబాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ వైసీపీలుగా చీలిపోతున్న తన సొంత సామాజిక నేతల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు గుడివాడ మహానాడును ఉపయోగించుకోవాలని నిర్ణయించారు ఇంతో గుడివాడ మహానాడును విజయవంతం చేయాలని నేతలకు ఆదేశాలుస్తున్నారు దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ గుడివాడ నడిపొడ్డున మహానాడు నిర్వహించారని నిర్ణయించింది ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మహానాడును నెలాఖరులో గుడివాడలో ఖరారు చేశారు రెండు రోజుల పాటు చంద్రబాబు ఆ జిల్లాలోనే బస చేసి పార్టీని ఎన్నికలకు సన్నద్దం చేయనున్నారు గుడివాడలోనే మహానాడు పెట్టాలని నిర్ణయించడంతో టీడీపీ టీడీపీ ఉత్సాహం కొడాలి నాని విషయంలో క్యాడర్ అసహనంతో ఉన్నారు పాటు కుటుంబ సభ్యులపై ఇష్టారీతన తిట్లతో విరుచుకుపడే కొడాలికి ఈసారి బుద్ధి చెప్పాలన్న లక్ష్యంతో ఎక్కువ మంది ఉన్నారు అయితే గుడివాడలో సరైన అభ్యర్థి లేకుండా పోయారు రావి కుటుంబం నుంచి మార్చి కొడాలి నానికి చంద్రబాబు ఛాన్స్ ఇచ్చిన తర్వాత టిడిపి తరఫున రెండుసార్లు ఆయన గెలిచారు కొడాలి దెబ్బకు రావి కుటుంబం రాజకీయంగా సైలెంట్ అయిపోయింది కొడాలి పార్టీ మారిన తర్వాత రావి వెంకటేశ్వరరావు తెరపైకొచ్చారు ఆయన ఓసారి నిలబడి ఓడిపోయారు గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ కు టీడీపీ ఛాన్స్ ఇచ్చింది అయితే ఆయన కూడా ఓడిపోయారు ఇప్పుడు మళ్లీ రావి కుటుంబానికి ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది గుడివాడలో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడే మహానాడు పెట్టి భయపడేది లేదని ప్రతిదానికి బదులు చెల్లిస్తామని హెచ్చరికలు పంపితేనే కేడల్లో కదలిక వస్తుందని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే మహానాడును గుడివాడలో ఖరారు చేశారు రెండు రోజుల పాటు చంద్రబాబు అక్కడే ఉండి గుడివాడ అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వడంతో దీంతో పాటు వ్యూహాలను ఖరారు చేసే అవకాశం ఉంది కొడాలిపై ఉన్న వ్యతిరేకత గుడివాడలో మహానాడులో కనిపించే అవకాశం ఉంది గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నానిని ఓడించడం సాధ్యం కాలేదు కానీ తెలుగుదేశం ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి అన్నది బహిరంగ రహస్యమే కానీ ప్రస్తుత స్థానిక పరిస్థితులు టేడెప్పే బలాన్ని లెక్క వేసుకున్నా గుడివాడలో ఎవరిని నిలబెట్టినా గెలుపు అంత ఈజీ కాదు ప్రస్తుతం మూడు పార్టీలు కలిసి బరిలో దిగడం అసాధ్యంగానే కనిపిస్తోంది అయితే పొత్తుల సంగతి ఎలా ఉన్నా కొడారే నాని ఢీకొట్టి ఓడించాలి అంటే బలమైన నాయకుడు ఉండాలి అది కూడా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా నానిపై ఒత్తిడి ఉంటుంది అందుకే ఈసారి చంద్రబాబు వ్యూహం మార్చారని తెలుస్తోంది మరి బాబు వ్యూహం ఏ మరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే